తెలంగాణ రాజకీయాలు రోజు రోజుకు వేడెక్కుతున్నాయి. ఒకవైపు హుజూరాబాద్తో తెలంగాణ రాజకీయం హీటెక్కుతుంటే, మరోవైపు కాంగ్రెస్ పార్టీ ఆందోళనలు, బీజేపీ పాదయాత్రలతో రసవత్తర పోరు సాగుతుంది. ఇక కొత్త పార్టీల రాకతో రాష్ట్ర రాజకీయాల్లో పెను మార్పులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అధికార టీఆర్ఎస్ పార్టీ వైఖరిలోనూ కొత్త పోకడలు కనిపిస్తున్నాయి. మొన్నటి వరకు పెద్దగా బయటకు రాని సీఎం కేసీఆర్ హుజూరాబాద్ ఉప ఎన్నిక ఎఫెక్ట్తో నియోజకవర్గాల బాట పడుతున్నారు. ఈ క్రమంలోనే పలు అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. ఇక తాజాగా దళిత బంధు స్కీమ్ ప్రారంభించిన సమయంలో జై భీమ్ అని నినదించారు. ఈ నేపథ్యంలోనే సీఎం వైఖరిలో మార్పు వచ్చిందనే చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతుంది. ఇకపోతే మాజీ మంత్రి ఈటల రాజేందర్ రాజీనామాతో హుజూరాబాద్ ఉప ఎన్నిక అనివార్యం కాగా, ఇదొక్కటే కాకుండా తెలంగాణలో సీఎంకు వ్యతిరేకంగా రాజకీయ పార్టీలు బలపడుతున్నాయి. టీపీసీసీ చీఫ్గా మల్కాజ్గిరి ఎంపీ రేవంత్ రెడ్డి నియామకం తర్వాత ఆయన తెలంగాణ సర్కారు సీఎం కేసీఆర్ను టార్గెట్ చేస్తూ ప్రణాళికలు రచించుకుంటున్నారు. ఈ క్రమంలోనే దళిత గిరిజన దండోరా సభలు నిర్వహిస్తున్నారు. ఇక బహుజన వాదంను తెర మీదకు తీసుకొచ్చారు మాజీ ఐపీఎస్ అధికారి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. బీఎస్పీ తెలంగాణ రాష్ట్ర కోఆర్డినేటర్గా ఉన్న ప్రవీణ్ అక్షరం, ఆర్థికం, ఆరోగ్యం నినాదంతో ప్రజల్లోకి వెళుతున్నారు. ఈ క్రమంలో ఆయన కూడా టీఆర్ఎస్ అధినేత సర్కార్పై సూటిగానే విమర్శలు చేస్తున్నారు. ఇక జర్నలిస్టు తినిమారి మల్లన్న పాదయాత్ర, బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ పాదయాత్ర, వైఎస్ఆర్టీపీ చీఫ్ షర్మిల పాదయాత్రలతో తెలంగాణలో యాత్రల పర్వం షురూ అవుతుంది. ఈ నేపథ్యంలోనే తెలంగాణలో బలమైన రాజకీయ శక్తిగా టీఆర్ఎస్ ఉండేందుకు గాను అధినేత కేసీఆర్ దళిత సంక్షేమ రాగం ఎత్తుకున్నట్లుగా తెలుస్తోంది. అయితే ప్రవీణ్ పొలిటికల్ ఎంట్రీ వల్లే కేసీఆర్ బహుజనవాదం వైపు వెళ్లినట్లుగా కొందరు పేర్కొంటుండగా, కేసీఆర్ మాత్రం ఏడాది కిందటే దళిత బంధు ప్లాన్ చేసినట్లుగా చెబుతున్నారు. మొత్తంగా తెలంగాణ రాజకీయం ఆసక్తికరంగా మారుతుంది. 2023 లక్ష్యంగా ఇప్పటి నుంచే పార్టీలు పావులు కదుపుతున్నాయి.